रियल एस्टेट टीवी प्रेक्षक नमस्कार रियल एस्टेट टीवी लो गत 20 रोजुलकु पैगा एलआरएस विषय में अनेक अंशाल मीद दादापुगा 40 वीडियो मनम प्रेक्षकुल कोसम अदे विधंगा एलआरएस अप्लिकेंट्स कोसम रिलीज चेशाम। आ वीडियोलो अनेक अंशालु अनेक समस्यल मीद अनेक संदेहाल मीद रियल एस्टेट एक्सपर्ट अंजय गारी विवरण चूशाम मनम। అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించిన టీవీలో మరి కొత్త విషయాలు కూడా వెలుగులోకి తీసుకురావాలి, కొత్త విషయాలను కూడా ప్రేక్షకులకు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకో కొత్త కార్యక్రమం చేపట్టాం। ఈ 40 వీడియోల్లో కూడా అనేక సమస్యల మీద అనేక సందేహాలను నివృత్తి చేసే విధంగా మనం ప్రయత్నం చేశాం। అయినప్పటికీ కూడా చాలా మంది ప్రేక్షకులు తమ సందేహాలను కామెంట్ల రూపంలో రియల్ ఎస్టేట్ టీవీకి ఫోన్ నంబర్ ద్వారా గానీ వాట్సాప్ ద్వారా గానీ సందేహాలను వెలిబుచ్చారు, వాటికి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాం। కొంతమందికి అసౌకర్యం కూడా కలుగొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కామెంట్లకు సమాధానాలు గాని లేదంటే వీడియో రూపంలో చేయలేకపోయాం, వాళ్ళు ఇతర మార్గాల ద్వారా ఆ దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని ఉండొచ్చని మేము అనుకుంటున్నాం। అయితే మేము మా శాయశక్తుల మా శక్తి మేరకు అనేక అంశాల మీద ఈ సమాచారాన్ని మాత్రం ప్రేక్షకుల కోసం ఇచ్చాము। అయితే ఈ భవిష్యత్తులో మరింత సమాచారాన్ని ఇస్తాం। అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించిన అప్లికేషన్లు ఎన్ని వచ్చాయో మనం ఒకసారి పరిశీలిస్తే, నిన్న అంటే సోమవారం సాయంత్రం 7 గంటల వరకు 28వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు 568,980 దరఖాస్తులు ప్రభుత్వ పోర్టల్ కు అందాయి। దీంట్లో గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఎంత అంటే 217,598, మున్సిపాలిటీల్లో నుంచి వచ్చిన సంఖ్య ఎంత అంటే 231,566, కార్పొరేషన్లలో మాత్రం 119,816 అప్లికేషన్లు మాత్రమే అందాయి। అయితే ఈ సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది, ఏదో 5-6 లక్షల లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ప్రభుత్వానికి వస్తాయి, ఆ మేరకు ఒక 1,000 కోట్లు ఎంతో కొంత ఆదాయం వస్తుందని ఊహించారు ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా అధికారులు। కానీ ఇప్పటికే దాదాపుగా అంటే సోమవారం సాయంత్రం 28వ తారీఖు సాయంత్రం నాటికే ఇంత సంఖ్యలో వచ్చాయంటే ఇంకొక 2-3 లక్షల పైనే అప్లికేషన్లు రావచ్చు, దాదాపుగా 8 లక్షల మార్కును క్రాస్ చేసే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది। ఈ లెక్కన చూసుకున్నా దాదాపుగా 2,000 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం, సుమారుగా ఇది అంచనా మాత్రమే, 2,000 కోట్ల మేర రూపాయల వరకు ఆదాయం రావచ్చని అంచనాలు వస్తున్నాయి। అయితే ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లు 568,000, ఈ రోజు 40,000 వస్తే 6 లక్షలు, నియర్లీ 6 లక్షల మంది అప్లికెంట్స్లో 90% మంది వరకు, సుమారు 90% మంది వరకు కూడా ఆందోళన మాత్రమే, ఎక్కడో కించిత్ ఆందోళన మాత్రం వారిలో ఉంటుంది। ఎందుకంటే మన అప్లికేషన్ సరిగా నింపామా లేదా, మన అప్లికేషన్లో సర్వే నెంబర్ సరిగా నింపామా లేదా, మన అప్లికేషన్లో లొకాలిటీ సరిగా కరెక్ట్గా పెట్టినామా లేదా, జిల్లా కాలంలో సరిగా నింపినామా లేదా, లేదు సర్వే నెంబర్తో పాటు పేరు ఇతరత్ర డాక్యుమెంట్లో ఉన్న పేరు దీనికి సరిపోయిందా లేదా, మున్సిపాలిటీ సరిగ్గా ఉందా లేదా, వార్డు నెంబర్ సరిగా నింపినామా లేదా, నింపనైతే నింపినాము, అప్లికేషన్ సబ్మిట్ చేసినాము, 1,000 రూపాయలు కట్టినాము, కానీ ఈ అనుమానం మాత్రం ఎక్కడైనా పొరపాటు ఉందేమో అని ఒక ఆందోళన అనుమానం భయం మాత్రం అప్లికెంట్స్లో దాదాపుగా ఎంత పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ మీద ఉన్న సమాచారం ఇచ్చినా కూడా వారిలో కూడా ఆందోళన మాత్రం కొంత కనబడతా ఉంది। ఎక్కువ మంది మేము అప్లికేషన్లో ఈ పొరపాటు చేశాము, మాకు స్క్రూటినీ అవకాశం ఉంటుందా, ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుందా అని పదే పదే రియల్ ఎస్టేట్ టీవీకి కామెంట్ రూపంలో మనకు అనేక మంది చెప్తా ఉన్నారు, అదేవిధంగా ఫోన్ ద్వారా వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా చెప్తా ఉన్నారు। అయితే ఈ విషయంలో ప్రభుత్వం మరి 15వ తారీఖు అంటే అక్టోబర్ 15వ తారీఖు దీనికి కట్ ఆఫ్ డేట్గా పెట్టింది, లాస్ట్ డేట్గా పెట్టింది, ఆ 15 తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదంటే కంటిన్యూ ఇంకా దీన్ని ఎనఫ్ చేసి తదుపరి సెకండ్ ఫేజ్ ఏదైతే అప్లికేషన్ ఫిల్లో సెకండ్ ఫేజ్ ఏదైతే దాన్ని తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు చూడాలి। దాదాపుగా 8 లక్షల మేరకు అప్లికేషన్ రావచ్చు అని అంటున్నారు, కొందరేమో వెయిట్ అండ్ సీలో ఉన్నారు ఇప్పటి వరకు, అంటే మనం ఫస్ట్ వరకు చూద్దాం, హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది, హైకోర్టులో కొంతమంది ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా కొంతమంది ప్రముఖులు కూడా కేసు వేసి ఉన్నారు, పిల్ దాఖలు చేసి ఉన్నారు, కాబట్టి ఈ విషయంలో ఒకవేళ కోర్టులో ఎల్ఆర్ఎస్ మీద స్టే విధిస్తుందా లేదంటే కోర్టులో ఇతరత్ర ఏమైనా నిర్ణయం వస్తుందా, ఎల్ఆర్ఎస్ వ్యతిరేకంగా వస్తుందా, బ్రేక్ వేసే అవకాశం ఉంటుందా అని కూడా కొంతమంది ఎదురు చూశారు। అయితే వారంతా కూడా ఇప్పుడు ఫస్ట్ తర్వాత అప్లికేషన్లు స్పీడప్ చేసి వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు। చాలామంది రాజకీయంగా ఎల్ఆర్ఎస్ దండుగా ఎల్ఆర్ఎస్ లాగా ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లాంటిది కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుంటుంది అన్నట్టుగా దీని మీద రాజకీయ పరంగా జోకులు ఇతరత్ర చాలా వచ్చాయి। ఎన్ని అంశాలు ఒక అంటే వాళ్ళలో ఉన్న ఆందోళన, వారిలో ఉన్న
వ్యతిరేకతా ప్రభుత్వ తీరును వ్యతిరేకంగా ఈ రకమైన వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ రాజకీయ అంశాలు పక్కన పెడితే ఇప్పుడున్న తక్షణం ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో 5.5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక బాధ మాత్రం ఒక భయం మాత్రం కనబడతా ఉంది. మా అప్లికేషన్ సరిగా ఉందా లేదా అనేది ఒక అనుమానం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఒక ఎల్ఆర్ఎస్ తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు ఇది రెండో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అప్పుడు అప్లై చేసిన వారికి కొంతమంది ఎల్ఆర్ఎస్ సంబంధించిన దరఖాస్తులు రిజెక్ట్ అయినాయి, కొంతమంది యాక్సెప్ట్ అయినాయి. కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా సొమ్ము వచ్చే అవకాశం ఉంది. ఈ స్క్రూటినీ ఏదైతే ఉందో, ఈ మధ్యకాలంలో జిల్లాల విభజన జరిగింది, మున్సిపాలిటీలలో గ్రామాలు విలీనమైనాయి. ఈ రెండు అంశాలు కావడం, ఇప్పుడు ఉదాహరణ నల్గొండ జిల్లా 3 జిల్లాలు అయింది, యాదాద్రి అయింది, అదేవిధంగా నల్గొండ అయింది, సూర్యాపేట అయింది. ఈ 3 జిల్లాలు అయిన పరిస్థితుల్లో జిల్లా కాలం సరిగా నింపకపోతే ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందా అనే ఒక ఆందోళన మాత్రం కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం, పాలక పెద్దలు, అధికారులు స్పష్టంగా స్క్రూటినీకి అవకాశం ఇవ్వాలి. ఎడిటింగ్ ఆప్షన్స్ పేరు ఇతరత్ర కాకపోయినా కనీసం జిల్లాకు ఒకటి, అదేవిధంగా సర్వే నెంబర్ల విషయంలో రెండోది, అదేవిధంగా వార్డు నెంబర్ విషయంలో మూడోది, అదేవిధంగా మున్సిపాలిటీ లోకాలిటీ విషయంలో ఈ 4-5 అంశాల్లో మాత్రం ఖచ్చితంగా ఎడిటింగ్కు అవకాశం ఇవ్వాలని ఎక్కువ మంది కోరుతున్నారు. ఈ విషయంలో ఆ ప్రభుత్వం మాత్రం ఈ తక్షణ సంబంధించి 15 తారీఖు తర్వాతన అనేది మాత్రం తేల్చి స్క్రూటినీ అదేవిధంగా ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వాలని ఎక్కువ మంది కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ టీవీ తరఫున మేము కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్కి కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ లాంటి పన్నులతో మీరు కలవరపడుతున్నారా? భూమి మీద ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారా? ఇల్లీగల్ వెంచర్స్ లో పెట్టుబడి పెట్టడం దండగా అనుకుంటున్నారా? కానీ ఒక్క విషయం, ఇలాంటి చిక్కులేమీ లేకుండా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయగలరు కదా. అయితే ఈ ముచ్చట మీ గురించి. అత్యంత నమ్మకమైన రియల్ ఎస్టేట్ సంస్థ శ్రేయోభిలాషి డెవలపర్స్ వారు నాగార్జున సాగర్ హైవే మీద చింతపల్లి మండల కేంద్రంలో మెయిన్ రోడ్ ఫేసింగ్తో విపిజే బృందావనం వెంచర్ నెలకొల్పారు. వెంచర్ ప్రత్యేకతలు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, డ్రిప్ విత్ ఎవెన్యూ ప్లాంటేషన్, 40 ఫీట్ 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, ప్రతి ఫ్లాట్కు వాటర్ కనెక్షన్, కర్బింగ్ స్టోన్స్, ఎలక్ట్రిక్ లైన్స్ విత్ కనెక్షన్, అభివృద్ధి చేసిన 2 పార్కులు, లేఅవుట్ చుట్టూ ఫెన్సింగ్, అద్భుతమైన వెల్కమ్ ఆర్చ్, ప్రతి ఫ్లాట్ ముందు కొబ్బరి చెట్ల పెంపకం. ఎక్కడ ఈ విపిజే బృందావనం? హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే మీద, ఎల్బీ నగర్ నుంచి 68 కిలోమీటర్స్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 43 కిలోమీటర్స్ దూరంలో, దక్షిణాదిలోనే ప్రసిద్ధిగాంచిన సాయిబాబా దేవాలయం నెలకొన్న చింతపల్లి మండల కేంద్రంలో వెలిసిన అద్భుత వెంచర్ విపిజే బృందావనం. భూమి మీద పెట్టుబడి పెట్టిన వారెప్పుడూ చెడిపోరు, కానీ సెక్యూరిటీ కలిగిన చోట నమ్మకంతో ఇన్వెస్ట్ చేయండి. హైదరాబాద్ చుట్టుముట్టు భూమి రేట్లు మండిపోతున్న తరుణంలో ఇప్పుడు సామాన్య జనాలు కొద్దిగా దూరమైనా సరే సెక్యూరిటీ కలిగిన వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దూరం ఎక్కువ అని ఆలోచించకండి. ఒకప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి కూడా దూరమే, మరి నేడు చింతపల్లి కూడా అంతే. అప్రూవ్డ్ వెంచర్లో ఫ్లాట్ కొనండి, మీ కలలను నిజం చేసుకోండి. అందుబాటు ధరలో ఫ్లాట్ రేట్స్ నేడే బుక్ చేసుకోండి. మరిన్ని వివరాలకు ఎస్ఆర్ శర్మ 9849012748, డి శ్రీనివాస్ 9391108519. Please subscribe Real Estate TV, like, share and comment.